ఆపదలో ఉన్న ప్రతి మహిళకు దిశ యాప్ ఎంతగానో దోహదం పడుతుందని, ఈ యాప్ ని ప్రతి మహిళ కూడా సద్వినియోగం చేసుకోవాలని రంగంపేట పోలీసులు మహిళలకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలోని పలు ప్రాంతాల్లో దిశ యాప్ గురించి మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళ కూడా దిశ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఎస్ఓఎస్ ను వినియోగించుకోవాలని, దీని ద్వారా ఆకతాయిల బెడద నుంచి మహిళలకు పోలీసులు సమాచారం ఇవ్వవచ్చని రంగంపేట ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దిశ యాప్ ను తీసుకువచ్చిందని, స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద విలేజ్ మహిళా పోలీసులు అవగాహన కల్పించారు. ఉండేది నలుగురు కానిస్టేబుల్ మూడు కానిస్టేబుల్ మీటింగ్ ఉంది వెళ్తున్నామని నేను ఎప్పుడు చేయగలను చేయలేం కదా, రైతు గారు కదా పని ఉంది. అవునా, మీరు కంపల్సరీ మీరు ప్రతి గ్రామంలో మీరు ఉంటారు కాబట్టి వాలంటీర్స్ హెల్ప్ తీసుకుని ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి పర్సనల్గా అంతిస్తాయా ఉందా లేదా ఆ మహిళలకి ప్రతి ఒక్కరి ఫోన్లను కూడా డౌన్లోడ్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన బాధ్యత మీదే. నమస్కారం అండి, నేను రంగంపేట చెందిన రామకృష్ణ. ఈరోజు రంగంపేట మండలంలో ఉన్న 16 పంచాయతీలకు సంబంధించిన ఎంఎస్కేలను పిలవడం జరిగింది. మాకు మా ఎస్పీ గారు రవీంద్రనాథ్ బాబు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రదేశ్ ప్రతి గ్రామంలోనూ ఈ దిశ యాప్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఉద్దేశంతో ప్రతి మహిళ కూడా ఆమె యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అలాగే రిజిస్టర్ చేసుకుని వారికి ఆపదల కాలంలో ఎప్పుడైనా సరే నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒంటగా ప్రయాణిస్తున్నప్పుడు కానీ ఏదైనా ఆపద కలిగినప్పుడు పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయాలని ఉద్దేశం ఈ యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అలాగే మా డిఎంపీ గారి ఉత్తర్వుల మేరకు, మా సీనియర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రంగంపేట మండలంలోని ఎంఎస్ఏ వారందరినీ ఇక్కడ పోలీసులను చూపించి వారికి ఇప్పుడు ఉన్నటువంటి సంబంధించిన అయితే 2200 మంది ఈ యాప్ని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దాన్ని ఇంకా తెలుస్తాము, ప్రతి ఒక్క మహిళతో ఫోన్లో కూడా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ సెల్ ఫోన్లో కూడా ఎవరైతే సెల్ ఫోన్ షాపుల్లో కూడా వాళ్ళందరూ కూడా తెలియపరచడం జరిగింది. కొత్తగా నెలకొస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మొబైల్లో యాప్ని డౌన్లోడ్ చేసి రిజిస్టర్ చేసి వాళ్ళకి ఇవ్వాలనేది తెలియపరచాము. కాబట్టి అలాగే డ్వాక్రా మహిళలు, అలాగే అంగన్వాడీ టీచర్స్, అలాగే ఎవరైనా సరే గవర్నమెంట్ శాఖలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తీసుకుని ఈ లోపల ఉన్న వాలంటీర్స్ సహాయంతో మేము దిశ యాప్ని ఎక్కువ మంది ఫోన్లో ఇన్స్టాల్ చేయడం అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ.